Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేతల అసమ్మతికి బేఫికర్ జగన్ ధీమా ఇదే. జగన్ మార్క్ పాలిటిక్స్ అంటేనే ఇది. ఆయన రాజకీయ అనుభవం అంతా గత చరిత్ర నుంచి వచ్చినది, తన ముందు వారి నుంచి ఆయన నేర్చుకున్నది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వెన్నుపోటుకు 2 సార్లు గురయ్యారు. ఇక వైఎస్ఆర్ విషయంలో అందరినీ నమ్మితే ఆయన చనిపోయాక ఎవరు ఎలా చెల్లాచెదురయ్యారో జగన్ స్వయంగా ఆ బాధను అనుభవించారు. అందుకే ఆయన తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. వైసీపీని ఆయన ఒంటి స్తంభం మేడలాగా కట్టారు. పార్టీలో ప్రభుత్వంలో ఆయనే 1 to 10. తన సొంత కుటుంబీకులు కూడా దరిదాపుల్లో లేరు. ఇక పార్టీలో కొందరు నేతల పేర్లు చెప్పుకున్నా వారంతా 10 తర్వాతనే ఉంటారు. జగన్కి ప్రభుత్వ పరంగా ఎవరైనా కాస్త చెప్పగలరేమో, కానీ పార్టీ పరంగా చూస్తే ఆయన మాట శిలాశాసనం. ఆయనను కాదని ఎవరూ ఏమీ చేయలేరు. మరోవైపు చూస్తే 2019 ఎన్నికలలో జగన్ విజయం ఆయన రెక్కల కష్టం. ఆయన పేరు వైఎస్ఆర్ పేరుతోనే అధికారం దాఖలు పడింది. 151 సీట్లు కూడా అలాగే లభించాయి. జగన్ ఇప్పుడు జనంతో కనెక్ట్ అయి ఉన్నారు. నాయకుడిగా ఆయన వైసీపీ నుంచి అగ్రస్థానంలో కనిపిస్తున్నారు. ఆయనను చూసే ఓటేయాలి, ఆయన నచ్చితే ఓటేయాలి. ఈ మధ్యలో చాలామంది వచ్చినా వెళ్ళినా బేఫికర్. అందుకే వైసీపీలో అసమ్మతి రాగాలు ఎక్కడ వినిపించినా అవి పూర్తిగా లోకలైజ్ అయిపోతున్నాయి. కనీసం నియోజకవర్గం దాటి ముందుకు సాగవు. ఇక అసమ్మతి నాయకులు ఎక్కడ ఉన్నా పార్టీ నుంచి బయటకు వెళ్లడం తప్ప మరో మార్గం అయితే లేదు. పార్టీలో ఉంటూ ముఠాలు కట్టి పార్టీని ఇబ్బంది పెట్టేంత సీన్ అయితే లేదు. ఇలా అసమ్మతి నాయకులు ఎంతమంది వెళ్ళినా వైసీపీకి జగన్కి ఏమీ నష్టం లేదనే అంటున్నారు. ఆయన ధీమా కూడా అదే. ఎందుకంటే జగన్ని నమ్మే జనాలు గెలిపించారు. రేపటి ఎన్నికల్లో కూడా ఆయన చూసే ఓటేస్తారు. చాలా కాలంగా అంటే 4 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు లీడర్ బేస్డ్గా మారిపోయాయి. లీడర్ చరిష్మతోనే గెలుపు 90% ఉంటే 10% అభ్యర్థి వంతు. అలా కనుక చూస్తే వచ్చే ఎన్నికలలో తాను టికెట్ ఇచ్చే అభ్యర్థులను ఆ మేరకు సమర్థత చూసుకుని తీసుకునే వెసులుబాటు జగన్కి ఎటూ ఉంది. దాంతోనే ఆయన వైసీపీలో రెబల్స్కి ఏమాత్రం తగ్గడం లేదు అంటున్నారు. నిజానికి జగన్ పార్టీని చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నారు అని దీనిని బట్టి తెలుస్తోంది. తెలుగుదేశంలో అయితే ఎన్టీఆర్ తర్వాత 2 అధికార కేంద్రాలు అల్లుళ్ళ నాయకత్వంలో ఉండేవి. దాంతోపాటు ఎన్టీఆర్ సరిసాటి నేతలు కూడా ఉండేవారు. దానివల్ల పార్టీ పరంగా మంచి ఎంత జరిగిందో కానీ 2 వెన్నుపోట్లయితే జరిగాయి. బహుశా అలాంటి అనుభవాలను చూసి జగన్ తన వైసీపీకి తానే రాజు తానే మంత్రిగా తయారు చేసుకున్నారని అంటున్నారు. వైసీపీలో 2వ కేంద్రం అయితే లేదు. ఎవరికి వారు తాము జగన్కి సన్నిహితులం అని చెప్పుకున్నా అసలు విషయం వేరుగా ఉంటుంది. ఈ విధంగా పార్టీని ఏకశిలా సదృశ్యంగా నిర్మించడం వల్లనే జగన్ ఇప్పుడు హాయిగా ఉండగలుగుతున్నారు అని అంటున్నారు. పార్టీలో ఉండేవారు జగన్ అంటే విధేయత్తో ఉంటారు. లేనివారు అలా కానివారు ప్రత్యర్థి శిబిరంలో తేలాల్సిందే తప్ప సొంత పార్టీలో మరో 4 కూడగట్టి హడావిడి చేసే సీన్ కానీ ఛాన్స్ కానీ అయితే లేదు అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు టీడీపీకి కూడా ఆయనే ఒకే ఒక నాయకుడు. అయినా నందమూరి వంశీకల నుంచి ఎంతో కొంత ఒత్తిడైనా ఉంది. వైసీపీలో జగన్కైతే అలాంటి పేచీ పూచలైతే లేవు అంటున్నారు. అందుకే ఆయన తాను అనుకున్న తీరున ముందుకు సాగుతున్నారు. ప్రతి చెడ్డ మంచికే అని ఆయన కొత్త వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. వర్తమాన రాజకీయాల్లో ఎలా ఉండాలో వైసీపీ పార్టీ నిర్మాణం మరో పాఠంగా మారినా ఆశ్చర్యం లేదేమో.